హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణ కొరియా యొక్క సివిఎక్స్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ప్రాజెక్టు చివరి నిమిషంలో నిధులను పొందుతుంది ఈ వార్త గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి డిసెంబర్ మూడు ప్లీనరీ సెషన్లో రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో రక్షణ బడ్జెట్ కోసం జాతీయ అసెంబ్లీ కేఆర్డబ్ల్యూ యాభై నాలుగు పాయింట్ ఆరు ట్రిలియన్లను ఆమోదించింది ఇది గత సంవత్సరంతో పోలిస్తే మూడు పాయింట్ నాలుగు శాతం పెరిగింది నేషనల్ అసెంబ్లీలో మెజారిటీ సీట్లను కలిగి ఉన్న డెమోక్రటిక్ పార్టీ వచ్చే ఏడాది సీవీఎక్స్ కోసం రిపబ్లిక్ ఆఫ్ కొరియా నావీ కోరిన నిధులతో సహా కొత్త బడ్జెట్ను ఏకగ్రీవంగా ఆమోదించింది అయినప్పటికీ సివిఎక్స్ అభివృద్ధి కోసం ప్రభుత్వం అభ్యర్థించిన కేఆర్డబ్ల్యూ సెవెన్ పాయింట్ టూ బిలియన్ తీవ్ర చర్చల ద్వారా ఆమోదించబడింది సిబిఎక్స్ యొక్క ప్రాథమిక రూపకల్పన కోసం కేఆర్డబ్ల్యూ ఆరు పాయింట్ రెండు బిలియన్ విమాన సంబంధిత ఖర్చుల కోసం కేఆర్డబ్ల్యూ సున్నా పాయింట్ ఎనిమిది ఐదు బిలియన్ మరియు ఇతర సిబిఎక్స్ సంబంధిత ఖర్చుల కోసం మరో కేఆర్డబ్ల్యూ సున్నా పాయింట్ తొమ్మిది తొమ్మిది బిలియన్ కేటాయించబడింది కార్యక్రమం యొక్క ప్రయోజనం గురించి ప్రజలను మరియు జాతీయ అసెంబ్లీని ఒప్పించేందుకు ఆర్ఓకేఎన్ తీవ్ర ప్రజా సంబంధాల ప్రచారాన్ని ప్రారంభించింది ప్రస్తుతానికి ఈ ప్రచారం సక్సెస్ అయినట్లే ఆర్ఓకేఎన్ షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్టును కొనసాగించాలని యోచిస్తోంది రెండు వేల ముప్పై మూడు నాటికి క్యారియర్ను ప్రారంభించాలనే అంతిమ లక్ష్యంతో వచ్చే ఏడాది ప్రాథమిక రూపకల్పన దశను ప్రారంభించింది రెండు వేల ఇరవై రెండులో రక్షణ బడ్జెట్ కోసం ప్రభుత్వం మొదట కేఆర్డబ్ల్యూ యాభై ఐదు పాయింట్ మూడు ట్రిలియన్లను అభ్యర్థించింది సివిఎక్స్ కోసం ఆమోదం పొందినప్పటికీ కొత్త ప్లాట్ఫామ్ల కొనుగోలుకు నిధులు కేఆర్డబ్ల్యూ ఆరు వందల నలభై నాలుగు పాయింట్ ఐదు బిలియన్లు తగ్గించబడ్డాయి అనేక ఇతర ఆర్ఓకేఎన్ కార్యక్రమాలు కూడా ప్రభావితమయ్యాయి పీకేఎక్స్ బీ టూ తేలికపాటి గస్తీ నౌక మరియు ప్రత్యేక వార్ఫేర్ ఆపరేషన్స్ సపోర్ట్ షిప్ కోసం బడ్జెట్ వరుసగా కేఆర్డబ్ల్యూ ఒకటి పాయింట్ రెండు బిలియన్ మరియు కేఆర్డబ్ల్యూ రెండు పాయింట్ రెండు నాలుగు బిలియన్ ద్వారా తగ్గించబడింది కార్యక్రమం యొక్క ప్రయోజనం గురించి ప్రజలను మరియు జాతీయ అసెంబ్లీని ఒప్పించేందుకు ఆర్వోకేఎన్ తీవ్ర ప్రజా సంబంధాల ప్రచారాన్ని ప్రారంభించింది ప్రస్తుతానికి ఈ ప్రచారం సక్సెస్ అయినట్లే ఆర్ఓకేఎన్ షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్టును కొనసాగించాలని యోచిస్తోంది రెండు వేల ముప్పై మూడు నాటికి క్యారియర్ను ప్రారంభించాలనే అంతిమ లక్ష్యంతో వచ్చే ఏడాది ప్రాథమిక రూపకల్పన దశను ప్రారంభించింది పిఐ బోయింగ్ నెక్స్ట్ జనరేషన్ ఏడు వందల ముప్పై ఏడు నుంచి ఎనిమిది వందల ఆధారంగా రూపొందించబడింది అండర్ ఫ్యూలేజ్ యొక్క ఫార్వర్డ్ సెక్షన్లో అంతర్గత ఆయుధాల బే ఉంది గాలి నుండి ఉపరితలం పైకి క్షిపణులను మోసుకెళ్లేందుకు రెక్కలకు హార్డ్ పాయింట్లు అమర్చబడి ఉంటాయి విమానం పొడవు ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు మీటర్లు రెక్కలు ముప్పై ఏడు పాయింట్ ఆరు నాలుగు మీటర్లు మరియు ఎత్తు పన్నెండు పాయింట్ ఎనిమిది మూడు మీటర్లు పిఎయిట్ఐ యొక్క గరిష్ట టేక్ ఆఫ్ స్థూల బరువు ఎనభై ఐదు నుంచి నూట ముప్పై తొమ్మిది కేజీలు పిఐటిఐ యొక్క గరిష్ట టేక్ ఆఫ్ స్థూల బరువు ఎనభై ఐదు వేల నూట ముప్పై తొమ్మిది కిలోలు పిఎయిట్ఐ విమానాలను సిఎఫ్ఎం ఇంటర్నేషనల్ నార్త్ రోప్ గ్రుమ్మన్ రేతియాన్ స్పిరిట్ ఏరో సిస్టమ్స్ బీఏఈ సిస్టమ్స్ మరియు జీఈ ఏవియేషన్లతో కూడిన బోయింగ్ నేతృత్వంలోని పరిశ్రమ బృందం ఉత్పత్తి చేస్తుంది ఈ విమానం యుఎస్లోని వాషింగ్టన్లోని రెంటన్లోని బోయింగ్ ఉత్పత్తి కేంద్రం వద్ద నిర్మించబడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి